మనం దేవుణ్ణి కలిసినంత వరకు తరించిపోతూనే ఉంటాం. అలాంటి మూమెంట్ గురించి మీరు ఎగరగా వెయిట్ చేస్తున్నారు. సో ఎప్పుడు కలవబోతున్నారు అండ్ ఆ తర్వాత అసలు పవన్ కళ్యాణ్ గారిని ఇంకా ఎలా చూడాలి అనుకుంటున్నారు మీరు? నేను కళ్యాణ్ సార్ని ఆల్రెడీ కలిశాను, మాట్లాడాను. ఆ వివరాల తర్వాత ఇప్పుడు నేను సందర్భం గురించి చెప్తాను. ఆయన మాట్లాడి నన్ను చూసినప్పుడు ఒక విషయం అన్నారు, చాలా బాగా చేస్తున్నారు మీరు, ఇంట్లో చాలా బాగా చేస్తున్నారు అన్నారు. అన్నకు నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నేను నా కళ్ళ ముందు ఇలా ఉన్నారు, ఇద్దరు నుంచున్నాం, ఇద్దరం ఒకే ప్లేస్లో. నమస్కారం అన్న తర్వాత నమస్కారం అని ఆయన చాలా బాగా చేస్తున్నారు మీరు అని అన్నారు. అది ఏంటి అనేది నేను ఐఎమ్ సారీ ఐ కాంట్ డిస్క్లోజ్ ఇట్ అన్న తర్వాత నేను లిటరల్గా అక్కడ అలాగే నుంచున్నాను స్టాచ్యూలో, ఆయన ఇంకా చూస్తూ ఉండిపోయాను. ఆయన చక్క ఏమంటాం ముసిమిసి నవ్వుతూ చాలా చక్కగా నవ్వుతూ ఉన్నారు, ఆయన చూసుకుంటూ ఉండిపోయాను. నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోయాక పడుకుని ఏడుస్తూ ఉన్నాను తెలియకుండానే. ఎందుకు ఏడుస్తున్నానంటే నువ్వు ఎంత అభిమానించే దేవుడు లాంటి వ్యక్తి కళ్ళ ముందు ఉన్నప్పుడు వెళ్ళి హక్ చేసేసుకోకపోవచ్చు కదా, వెళ్ళి కాళ్ళ మీద పడిపోవచ్చు కదా, వెళ్ళిపోయి ఆయన ఏమంటాం అక్కడ అక్కడే నుంచి చూడొచ్చు కదా అని అనిపించింది. లేదు లేదు, అది కరెక్ట్ కాదు, ఆయన హుందాతనాన్ని మనం కాపాడాలి. ఈ పేరు పెట్టుకున్న నేను కూడా అక్కడ ఆయన దగ్గర హుందాగానే నిలబడాలి, ఎవరి దగ్గర సరెండర్ అయిపోకూడదు, ఇట్లాంటివన్నీ మైండ్లో రోల్ అవుతూ ఉన్నాయి. సో అట్లా చూశాను, నన్ను చూడడం, సార్ అభినందించడం, ఇవన్నీ జరిగాయి. ఆ ప్రయాణం అది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలా సందర్భాల్లో కలిసి ట్రావెల్ చేస్తున్నాము. అది కళ్యాణ్ సార్కి నేను ఎప్పుడు ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు సార్. అంత ప్రివిలేజ్ నాకు ఇచ్చారు ఆయన. ఎంతోమంది ఉన్నారు డిఫరెంట్ మూవీస్లో ఆయన రోల్ ప్లే చేసి డబ్బుల కోసం పనిచేసే వాళ్ళు ఉన్నా, లేదో పాపులారిటీ కోసం వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. బట్ నేను ఐ నెవర్ డన్ దట్. చాలా సినిమాల్లో ఆయన స్థానం ల్యాక్ చేయడానికి మోర్ దెన్ 1 lakh ఆఫర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏంటంటే నేను ఎప్పుడు ఐ వాంట్ టు బి ఏ ట్రూ ఫాలోవర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ సార్. ఆయనకి ఎప్పుడు కూడా మంచి అడుగుజాల్లో నడిచే మంచి ఒక స్టూడెంట్గానే ఉంటాను ఎప్పుడు, ఆ లెర్నర్గా.